అందరికీ నమస్తే, నేను కిరణ్. వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్. మరి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఎలాంటి వార్తలు వచ్చాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లు చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురుకుల పాఠశాలలో దీపావళి రోజు కొంతమందికి విద్యార్థులకైతే వాంతులు అవడం జరిగింది. మరి వాళ్ళ అనారోగ్య పరిస్థితి కారణంగా కొంతమంది హాస్పిటల్లో చికిత్సను అయితే పొంది కొంతమంది అయితే మంచిగా అయిపోయారు. మరి చాలామంది అయితే గురుకుల విద్యార్థులలో మనం ఎప్పుడైతే చూస్తున్నామో ప్రతి చోట కూడా ప్రతిరోజు ఏదో ఒక వార్త అయితే వస్తూ ఉంది. గురుకుల పాఠశాల విద్యార్థులు అనారోగ్య కారణంగా, అలాగే వాళ్ళు పెట్టేటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదో ఒక కారణంగా అయితే అవస్థకు గురైపోయి హాస్పిటల్లో చికిత్సకు వెళ్తున్నారు అన్నట్టుగా మనకు రోజు ఏదో ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే శైలజ అనే 14 ఏళ్ల ఒక గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని చనిపోయిందంటూ ఒక వార్త కూడా రావడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురుకుల పాఠశాలలో దీపావళి రోజు వాంతులైనాయంట, ఫుడ్ పాయిజన్ అయిందంట. వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ తిని డైలీ అలాంటి ఫుడ్డే పెడుతున్నారు అన్నట్టుగా ఎన్నో ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే శైలజ ఫోటో కూడా క్లియర్గా వేసిరు, చూసుకోవచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పాపం శైలజ ప్రాణం పోయింది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. 14 ఏళ్లకే 100 ఏండ్లు 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలికనంట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని అనమాట తను. ఇక వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నది మీరాబాయ్ అంట, శైలజ తల్లి. రోదిస్తూ అసలు ఏం జరిగిందో చెప్తుంది, డీటెయిల్స్లో చూద్దాం. మమ్ముల చూసుకుంటుందని ఆశపడ్డాం. హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతులైనాయి. ఈ విషయం మాకు 2 రోజుల దాకా ఎవ్వరూ చెప్పలే. దవాఖానాకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిండ్రు. నిమ్స్లో చేర్పించి 20 రోజులైంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు అధికారులు ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగ్గా చెప్పలే. మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డాం. మా పాప చావుకు అధికారులే కారణం అంటూ శైలజ తల్లి మీరాబాయ్ అయితే ఇక్కడ రోధిస్తూ ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థత. రహస్యంగా మృతదేహాన్ని తరలించిన వైద్యులు, శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు, ఎంతమంది మరణిస్తే నీ గుండె కరుగుతుంది కేటీఆర్, కేటీఆర్ ప్రశ్నిస్తున్నారనమాట. ఎంతమంది మరణిస్తే నీ గుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరుగుతుంది. ఇక గిరిజన బిడ్డకు శాపంగా సర్కారు నిర్లక్ష్యం అంటూ హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మరి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎందుకు అంత అవస్థకు గురవుతున్నారని కొంచెం అధికారులు పట్టించుకొని వాళ్ళ ఫుడ్కు సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే, సో ఎంతోమంది గిరిజన బిడ్డలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెనుకబడిన విద్యార్థులు, వాళ్ళకు ఫుడ్ కూడా తిండికి కూడా గతి లేని విద్యార్థులు అయితే అక్కడ చదువుకుంటూ ఉంటారు గురుకుల పాఠశాల అంటే మన అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళకు కొన్ని వసతులు అంటే వాళ్ళకు హై లెవెల్లో ఉండాలని ఏముండదు. సో జస్ట్ కొంచెం హైజీన్గా ఫుడ్ పెడితే చాలు ఆఫ్టర్నూన్, డెఫినెట్గా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అసలు ఆ పరిస్థితిని అంతా కూడా అధికారులు సేకరించి వాళ్ళకు కూడా కొంచెం ఫుడ్ పాయిజన్స్ కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మన ఫీలింగ్. ఎందుకంటే సో మంచి 14 ఏళ్ళ అమ్మాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో, ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా అధికారులు సమీక్షించి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంటే అసలు ఆ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు, ఎక్స్పైర్ అయిపోయినా ఏమైనా వాడుతున్నారా, లేదు అంటే ఎక్స్పైర్ అయినటువంటి కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇలాంటి ఏమైనా చీఫ్ ఏమంటారు మార్కెట్లో దొరికేప్పుడు అల్లం ఎల్లిగడ్డ కూడా చాలా చోట్ల చూస్తున్నాం. అల్లం ఎల్లిగడ్డ అసలు బయట కొనని కొనకండి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా ఒక దగ్గర దొరికిందంట. ఓన్లీ కెమికల్స్ అరటి తొక్కలు వేసి అల్లం ఎల్లిగడ్డ తయారు చేస్తూ ఉన్నారు. మరి నిజానికి చూసుకున్నట్లయితే అల్లం ఎల్లిగడ్డలు మాత్రం బయట అసలు కొనే పరిస్థితి అయితే కొందామంటే కూడా చాలామంది భయపడుతున్నారు. ఒకవేళ తెలియని వాళ్ళైతే అల్లం ఎల్లిగడ్డ అసలు బయట కొనగానే కొనకండి. ఇక ఏమంటారు గురుకుల పాఠశాలలో ఇలాంటివి ఏమైనా వాడుతున్నారా అనే కోణంలో కూడా అధికారులు ఆలోచించాలి మరి డెఫినెట్గా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన ఆ బిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కలను కళ్ళల్లోనే దాచుకొని కళ్ళు మూసింది, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ 14 సంవత్సరాలంట మృతి చెందింది. హైదరాబాద్ నిమ్స్లో 23 రోజుల పాటు చికిత్స పొందిన శైలజ పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. కానీ సోమవారం శైలజ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు స్పష్టం చేశారు. 30 అక్టోబర్ వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 64 మంది విద్యార్థులు ఉన్నట
సో చూసిరు కదా, అక్టోబర్ 30 అంటే ఆల్మోస్ట్ దీపావళి రోజే 64 మంది ఫుడ్ పాయిజన్తో అయితే హాస్పిటల్లో చేరిండ్రు అన్నట్టుగా ఇక్కడైతే వార్త రావడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఫుడ్ ఎంత కలుషితమైందో, మరి ఆ ఫుడ్ అసలు ఎంత హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అధికారులు పట్టించుకొని కొంచెం గురుకుల పాఠశాలను బాగు చేస్తే బాగుంటుందని సో అందరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో ఇంకో వార్త కూడా రావడం జరిగింది. ఆ నలుగురి కోసమే రేవంత్ అంట, ఆ నలుగురు కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్ప ముఖ్యమంత్రి పదవికి అయితే న్యాయం చేయట్లేదు అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ గారు అయితే విమర్శిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న, అదానీ, అల్లుడు, తమ్ముడు అంట ఇలా నలుగురు కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అన్నట్టుగా కేటీఆర్ గారు అయితే చెప్తా ఉన్నారు. లగచర్లలో మన జరిగింది అధికారులకు వ్యతిరేక ప్రదర్శన కాదు, అధికారులు వెళ్తే రైతులు నిరసనే తెలిపినారు, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొడతారు, ఇదే వాస్తవం. భారతదేశంలో చాలా గొప్పోడిని అనుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రైతుల ఆందోళనతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడు, అలాంటి రైతులతోనే రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు అంటూ కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి లగచర్లలో మొన్న జరిగింది అధికారులకు ఓన్లీ నిరసనసగా మాత్రమే, ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక వెళ్తే ఉరికించి కొడతారు. మరి నరేంద్ర మోడీ రైతులకు భయపడి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడు, రేవంత్ రెడ్డి ఎంత అన్నట్టుగా కేటీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు అంటూ కేటీఆర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి పనిచేసేది పేద ప్రజల కోసం కాదు మహాలక్ష్మి అన్నాడు. మహారాష్ట్రంలో తన్ను తిన్నాడు. లగచర్లకు అధికారులు పోతే నిరసన తెలిపినరు, సీఎం రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టుడు ఖాయం, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటున్నారు, కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలు రాళ్ల దాడి చేస్తారట. ఇది కేసీఆర్ దళం, ఎవరికి భయపడేది లేదు. మానుకోట గిరిజన మహాధర్నాలో కేటీఆర్ అంటూ కేటీఆర్ గారు అయితే మానుకోటలో జరిగినటువంటి గిరిజన మహాధర్నాలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డిని అయితే ఉరికించి కొడతారు, అధికారులకు ఓన్లీ నిరసనసగా మాత్రం తగిలింది. మరి ఆ నలుగురు కోసమే అదానీ అల్లుడు, అలాగే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్ప మిగతా న్యాయం అయితే ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే న్యాయం చేయట్లేదు అన్నట్టుగా కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఫార్మా కంపెనీలు అన్నీ కూడా అదానీవే అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఆ ఫార్మా కంపెనీలతో పాటు ఒక సిమెంట్ ఫ్యాక్టరీలను కూడా ఆ లగచర్లలో ఏర్పాటు చేస్తారు అన్నట్టుగా ఆ విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా అదానీవే అన్నట్టుగా రేవంత్ రెడ్డి అయితే అదానీకి పర్మిషన్ ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచి మరి ఆ గిరిజన యువకుల భూములు గుంజుకొని మరి అదానీకి ఆ కోట్లకు కూడబెట్టే ఉద్దేశంతోనే అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు అన్నట్టుగా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కొంతమంది అయితే గిరిజన యువకులు కావచ్చు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వార్త కూడా రావడం జరిగింది. ఒక ముసలమ్మ 75 ఏళ్ళ ముసలమ్మ వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని కబ్జా చేశారంట. మరి సోమాజిగూడలో ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది ముసలమ్మ, ఇంత గట్స్ కూడా ఉండాలి డెఫినెట్గా. సోమాజిగూడలో మాట్లాడుతున్నటువంటి ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తుంది, 75 ఏళ్ళ ముసలమ్మ. ఇక సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సావిత్రమ్మ అంటూ ఫోటో వచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. వృద్ధురాలి భూమి కబ్జా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి ఆక్రమణ, తెర వెనుక డీసీసీ అధ్యక్షుడు ఉన్నట్టు ఆరోపణనంట. మరి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విరికిగూడెం గ్రామానికి చెందిన లొట్టపల్లి సావిత్రమ్మ అనే 75 ఏళ్ళ వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 1984 తన తల్లి కోటిక లచ్చమ్మ ద్వారా 2.10 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. నాటి నుంచి సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త చనిపోగా కొడుకు కుమార్తె ఉన్నారు. పొలం సాగు చేయగా వచ్చిన డబ్బుతోనే కూతురు పెళ్లి చేశాను. కొడుకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అతని ఆలనా పాలనా చూసుకుంటున్నా. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 2 ఏళ్ల పాటు భూమిలో పంట వేయలేదంట. అదే అదునుగా గ్రామానికి చెందిన కొందరు యువకులు 2018 నకిలీ పాస్ పుస్తకాలు, పట్టా, సర్టిఫికెట్లతో తన భూమిని ఆక్రమించుకున్నారు. దీంతో కలెక్టర్ వద్దకు వెళ్ళి ట్రిబ్యునల్లో తమ గోడు వెళ్ళబేసుకోగా తహసీల్దార్ అన్ని పత్రాలు పరిశీలించి రిపోర్టు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో తహసీల్దార్ విచారణ జరిపించి కబ్జా చేసినట్లు గుర్తించి వారి నకిలీ పట్టాలు, పాసు పుస్తకాలను రద్దు చేయించారు. కానీ ఆ భూమి తనదేనని రిపోర్టు తయారు చేయలేదు. తనకు జరిగిన అన్యాయంపై 2020 మిర్యాలగూడ కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం ఆ కేసు నడుస్తున్నది. తనకు రిపోర్టు కాపీ ఇవ్వకుండా, ట్రిబ్యునల్ ఆర్డర్ను అమలుపరచకుండా అధికారులు తాత్పర్యం చేస్తున్నారని వాపోయింది. తమ భూమి కబ్జా వెనుక నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉన్నాడని సావిత్రమ్మ ఆరోపించింది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, నూతన పట్టాదారు పాసు పుస్తకం అందజేయాలని వేడుకున్నది అంట. సో 75 ఏళ్ల ముసలమ్మ తన వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 2.10 ఎకరాలు అంటే దాదాపు 2.5 ఎకరాల భూమి వారసత్వంగా వస్తున్నదంట. దానికి మంచి పలుకుబడి ఉండడంతో ఇంకా గ్రామస్తుల కన్నైతే పడిందంట.
మరి చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగాలేక తన కొడుకు యొక్క మానసిక పరిస్థితి బాగాలేక రెండేళ్ల నుంచి దాంట్లో ఆ పొలంలో పంట వేయట్లేదంట. కాబట్టి ఇంకా అదే అదునుగా భావించి ఇంకా కొంతమంది గ్రామస్తులు అయితే ఏమంటారు ఆ భూమిని అయితే కబ్జా చేసుకున్నారంట. నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిరట. కాబట్టి ఇక పోయి ఆమె అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి కంప్లైంట్ చేసి ఆ ఎంఆర్ఓ విచారణ జరిపి అది నకిలీ పాస్ పుస్తకాలు అని చెప్పి వాళ్ళని రద్దు చేసిర్రు. కాకపోతే ఆ భూమిని ఈమెదే అన్నట్టుగా రిపోర్ట్ అయితే తయారు చేయలేరట. మళ్ళీ అక్కడ కూడా కొంచెం అన్యాయం జరగడంతో ఇక ట్రిబ్యునల్ కోర్టులో పెట్టిందంట. మరి ముసలమ్మ ట్రిబ్యునల్ కోర్టులో ఇప్పుడైతే ఏమంటారు కేసు అయితే నడుస్తూ ఉన్నదట. దీని వెనుక నల్లగొండ డీసీసీ శంకర్ నాయక్ ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ఎంఆర్ఓని అందరినీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ నడిపిస్తున్నాడు కథ అన్నట్టుగా తనైతే ఆరోపించింది. డెఫినెట్గా మరి ఆమె భూమి అయితే ఆమెకు దక్కాలనేది కోరుకుందాం. ఎందుకంటే ఎంతో కష్టపడితే తప్ప ముసలమ్మ యొక్క జీవనం అయితే కొనసాగదు. పని చేసుకుని బతికేది అయితే ఉండదు. పని చేసుకునే అంత శక్తి అంత వయసు కూడా లేదు. కాబట్టి ఆ భూమిపైన వచ్చేటువంటి పంటల మీద అలాగే ఆ భూమిపైన వచ్చేటువంటి ఆ రైతు బంధుతోనే తను బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె భూమికి ఆమెకి రావాలని కోరుకుందాం. మరి కోర్టులో డెఫినెట్గా కేసు ఆమెకు ఏమంటారు ఆమెకు న్యాయం జరగాలి. అలాగే కేసు కూడా ఆమెకు వ్యతిరేకంగా కాకుండా ఆమెకు అనుకూలంగా వచ్చి ఆమె పట్ట ఆమె పాస్బుక్లు కూడా ఆమెకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లగచర్ల ఘటన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. మహాధర్నాకు చాలా మంది అయితే గిరిజనులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజనులు కావచ్చు అలాగే రైతులు బీఆర్ శ్రేణులు కార్యకర్తలు చాలామంది రైతులు అయితే పాల్గొనడం జరిగింది. ఆ ఫోటో ఇక్కడ రావడం జరిగింది. మరి గిరిజన మహిళలు లగచర్ల గ్వార్ మాటి గోస అనే ఒక బోర్డు పట్టుకొని ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలో చాలామంది అయితే పాల్గొన్నారు మనం చూసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా వచ్చింది మహాధర్నాకు భారీ సంఖ్యలో హాజరైన గిరిజనులు రైతులు కార్యకర్తలు అంటూ ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కేటీఆర్ను కూడా కొంతమంది ఏమంటారు గిరిజన మహిళలు మంచి ప్రేమగా పలకరిస్తున్నారు అన్నట్టు ఒక ఫోటో కూడా మనకు కనిపిస్తూ ఉంది. కింద కూడా చూసుకోవచ్చు కేటీఆర్ను ఆత్మీయంగా పలకరిస్తున్న గిరిజన మహిళ అంటూ ఫోటో కూడా రావడం జరిగింది. మరి లగచర్ల ఘటన తర్వాత చాలామంది అయితే గిరిజనులు కావచ్చు రైతులు కావచ్చు కొంతమంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం అయిపోయారు అన్నట్టుగా మనకైతే అర్థమైపోతూ ఉంది. ఎక్కడ చూసినా సరే మరి రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేస్తున్నాడు మా గిరిజనులకు అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా ఎక్కడెక్కడ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవ్వన్ మాట ఇవాళ మార్నింగ్ న్యూస్లో వార్తలు మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతున్నానండి. మరొక మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఎంఆర్జీ న్యూస్. నమస్తే.